ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామ పంచాయతీ నందు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమనకు హాజరైన ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్ గాయం మల్లేశ్వరి, కమ్మిశెట్టి శ్రీను, చింతలపూడి మండలం ఎండిఓ కలకొండ రాంబాబు, సచివాలయం స్టాఫ్ మరియు వాలంటీర్స్ ఏఎన్ఎం ఆశా వర్కర్లు అండ్ స్పెషల్ డాక్టర్స్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ఉచితంగా అన్ని వైద్య సేవలను నిరుపేద ప్రజలకు అందుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందిస్తామండి. అంటే గర్భవతి బాలింత ఇంటి దగ్గర తీసుకునే ఆహారంతో పాటు మేమిచ్చే 3 కేజీల బియ్యం, 1/2 లీటర్ ఆయిలు, 1 కేజీ కందిపప్పు, ఇవి అదనంగా ఇంటి దగ్గర భోజనం తయారు చేసుకోవాలండి. అలాగే పాతి కోడిగుడ్లు, రోజుకో కోడిగుడ్డు చొప్పున తాగాలండి, ఉడకబెట్టుకొని తినాలండి. పాలు 5 లీటర్ల పాలు రోజుకొచ్చి 200 గ్రాముల చొప్పున 25 రోజులు తీసుకోవాలి సార్. అలాగే వైఎస్ఆర్ కిట్ ఇస్తామండి. వైఎస్ఆర్ కిట్లో 5 రకాల ఫుడ్స్ ఉంటాయి. 1 గోధుమ పిండి, 2 రాగి పిండి, 3 వేరుశనగ చెక్కీలు, ఇవి 5 ఫుడ్స్ ఉంటాయండి. 5 ఆహార పదార్థాలతో అనేక రకాల ఫుడ్లు తయారు చేసుకోవచ్చండి. అంటే గోధుమ పిండితో మీకు గోధుమ పిండి కానీ తోడుపిండి కానీ ఇస్తుంటే అవి మీరు ఏమీ ఆహారం తయారు చేసుకోవట్లేదు కదా, అలాగే ఉంచేస్తున్నారు. ఆ గోధుమ పిండితో మనం మొహమ్మద్ షహనా బేగం, నేను చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యమిత్రగా చేస్తున్నాను. ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది 2007 సంవత్సరంలో ప్రారంభించబడింది. 2019 మన జగనన్న వచ్చిన తర్వాత 1000 రకాల రోగాలు ఉండేవండి. 1000 రకాలు మాత్రమే ఈ ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్సలు కానీ చికిత్సలు కానీ చేసేవారండి. జగనన్న వచ్చిన తర్వాత ఈ దగ్గర దగ్గర 3255 రకాల రోగాలు, అంటే చిన్న చిన్న జ్వరాల దగ్గర నుంచి వాంతులు, విరోచనాలు, 1000 రూపాయలు దాటిన ఏ ప్రాబ్లం అయినా ఆరోగ్యశ్రీలో వర్తించేలా చేశారండి. అంతేకాకుండా 1519 రకాల రోగాలకి ఆసరా. ఈ ఆసరా అంటే ఏంటంటే, శస్త్రచికిత్సలు చేయించుకున్న తర్వాత రోగికి ఎంతకాలం అతను బెడ్ రెస్ట్లో ఉండాలో అది డాక్టర్ సూచన మేరకు రోజు 225 రూపాయలు చొప్పున ఆ పేషెంట్ డిశ్చార్జ్ అవడానికి ముందే అతని అకౌంట్లో జమ చేయబడుతుందండి. గూడెం ఏరియా హాస్పిటల్ అండి, జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి. ఏలూరు వచ్చేసి ఆశ్రమ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇంకా కంటికి సంబంధించి శంకర నేత్రాలయ, విజయ హాస్పిటల్ అండి. ఇంకా మీకు ఎటువంటి హెల్త్ పరంగా బాలామృతం ఇలా తయారు చేసి తయారు చేయ.